హాయ్ అండి, వెల్కమ్ టు సాయి గుడ్డే ఛానల్. నేను ఈరోజు మీకు గుండు పునుగులు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి ఏమేమి కావాలో చూద్దాం. ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నానండి, మినప్పప్పు సాయి గుండు పప్పు తీసుకున్నాను. దానికి 3 కప్పులు బియ్యం వేసుకోవాలి. ఒక కప్పు తీసుకుంటే దానికి 3 కప్పులు బియ్యం వేసుకుని 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. దాన్ని 4 గంటల సేపు నానబెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్ చేసుకోవాలి. నేను ముందు రోజే తయారు చేసుకుని ఉంచుకున్నాను, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఇలా ఉంటుందండి, అదే ఇలా ఉంటుంది. ముందు రోజే తయారు చేసుకోవాలి. దానిలోకి మనం ఏమేమి వేసుకోవాలో చూద్దాం. దానిలోకి కావాల్సిన పదార్థాలండి, ఆనియన్స్, 2 ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, క్యారెట్, జీలకర్ర, ఉప్పు, కొంచెం 1 పించ్ సోడా ఉప్పు అండి, చిట్టికెడు సోడా ఉప్పు సరిపోతుంది. ఇవన్నీ కట్ చేసుకుని దానిలో వేసుకుందామండి. ఇప్పుడు ఇలా అన్నీ కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న అన్నీ దీనిలో వేసేసుకుందాం, పిండిలో వేసేసుకుందాం. చూడండి ఇప్పుడు అన్నీ వేసేసుకున్నానండి. క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, సాల్ట్ అండి, చూసుకుని వేసుకోండి. మీ పిండికి తగ్గట్టుగా వేసుకోండి. సాల్ట్ 1 పించ్, కొంచెం సోడా ఉప్పు అండి, తినే సోడా ఉప్పు. ఇప్పుడు కలుపుకుందామండి, గరిటె పెట్టి కలిపేసుకుందామండి. పిండిని కలిపేసుకున్నాం చూడండి, ఇలా ఉండాలండి పిండి. మనం కలిపేసుకున్నాం. ఇప్పుడు మనం గుండు చిల్లులది ఉంటుంది కదండి, గుండు పునుగులది ఉంటుంది కదా, దానిలో వేసుకుందాం. ఇది చూసారు కదా, ఇప్పుడు దానిలో వేసుకుందాం. పెట్టుకున్నాం కదండి గుండు పునుగులు వేసుకునేది. దాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొంచెం వేడెక్కినాక ఒక ఆనియన్ తీసుకుని ఫస్ట్ దీనిలో ఇలా అనేసం ఇలా అప్లై చేస్తే దానిలోంచి మనకి ఈజీగా ఆయిల్ తక్కువ అవుతుంది, ఈజీగా తీసేయడానికి సరిపోతుంది. ఇలా అనుకోవాలి ఫస్ట్. మనకి దోశ ప్లేట్కి అప్లై చేసుకుంటాం కదా, అలా అప్లై చేసుకోవాలి ఫస్ట్. అప్లై చేసుకున్నాండి, ఇప్పుడు వేసుకుందాం. ఇలా ఆనియన్ అప్లై చేయడం వల్ల అండి మనం ముందు ఒక డ్రాప్ ఆయిల్ కూడా వేసుకోగల. ఆయిల్ వేసుకోకుండా మనం ఇప్పుడు గుండు పునుగులు ఎలా వేసుకోవాలో చూద్దాం. నేను ఒక డ్రాప్ ఆయిల్ కూడా వేయలేదండి. ఇప్పుడు పిండి వేసుకుందాం దానిలోకి. ఇలా గుండు గరిటె తీసుకోవాలండి, తీసుకుని దానికి ఫుల్గా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి దానిలో. ఇప్పుడు వేసుకోవాలి ఆయిల్ జస్ట్ 1/2 స్పూన్. 1/2 స్పూన్ వేస్తే సరిపోతుందండి, ఎక్కువ అక్కర్లేదు. నేను చూడండి స్పూన్తో తీసుకోవట్లేదు, 1/2 స్పూన్ కూడా ఒకలా 1/2 స్పూన్, ఒక్కొక్క దానికి 1/2 స్పూన్ సరిపోతుందండి. వేసేసుకున్నాము. ఇప్పుడు ప్లేట్ మూత వేసేసుకుందాం. ప్లేట్ మూత పెట్టేసుకున్నామండి. 1-2 మినిట్స్ అయిపోయిందండి. దీన్ని తిప్పుకోవాలి, 1 స్పూన్ పెట్టుకుని తిప్పుకుందాం. చూసారండి ఎలా వచ్చేస్తున్నాయి, చూడండి. ఇలా అనగానే వచ్చేస్తాయి, మన ఆనియన్ రాయడం వల్ల ఇలా వచ్చేస్తాయండి. చూసారా ఎలా తిరిగిపోయింది. అసలు తక్కువ నూనెతో హెల్దీ గల ఫుడ్ చేసుకుని పిల్లలకి పెట్టొచ్చండి. ఇది ఈజీగా మనం మూకిళ్ళలో వేసుకోవాలంటే ఎంతెంత ఆయిల్ కావాలండి. ఇలా అంటే వచ్చేస్తున్నాయి చూసారా, అంతే అండి. ఇవన్నీ తిప్పుకుందాం. తిప్పేసుకున్నామండి. దీనిలో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం. ఎంత, 1 డ్రాప్, ఒక్కొక్క దానికి 1 డ్రాప్ జస్ట్. వేయకపోయినా పర్వాలేదు, జస్ట్ 1 డ్రాప్ వేసుకుంటే కొంచెం ఏదో టేస్ట్ ఉంటుంది. ఎక్కువ ఆయిల్ తినకూడదండి. పునుగులు అడిగినప్పుడు పిల్లలు ఇది చేసి పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది, తక్కువ ఆయిల్తో అయిపోతుందండి. 1-2 మినిట్స్ ఇటువైపు యాగనిద్దాం. యాగనిచ్చి ప్లేట్లో తీసేసుకుందాం. అయిపోయినాయండి, ఒక్కొక్కటి మన ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా అయిపోతాయి అయిపోతాయి, ఒక్కొక్కటి ప్లేట్లో తీసేసుకుందాం. తీసేసుకున్నాం అండి, ఇంకోసారి వేసుకుందాం. ఇంకోసారి అప్లై చేసేటప్పుడు కూడా ఆనియన్ ఇలా రుద్దుకోవాలండి, అప్పుడే మనకి ఈజీగా వస్తుంది. రుద్దేసామండి, ఇంకోసారి వేసుకుందాం. వేసేసుకున్నాం అండి. దీనిలో కూడా సేమ్ టైప్ ఆయిల్ వేసుకుందాం. నేను చూడండి అసలు స్పూన్లోకి ఏం లేదు ఆయిల్, అలా వేస్తాను చూడండి. నేను స్పూన్ కూడా తీసుకున్నాను, అసలు డ్రాప్
ఒక డ్రాప్ డ్రాప్ మాత్రమే వేస్తాను. ఒక స్పూన్ మొత్తం 7 హోల్స్కి సరిపోతుందండి. 7 ఉన్నాయి కదా, వాటికి మొత్తం ఒక స్పూన్ ఆయిల్ సరిపోతుంది. అంతమించి ఎక్కువ పట్టదు, ఆయిల్ లెస్ అండి, ఎక్కువ పట్టదు. చూడండి, మూత పెట్టేసుకుందాం. అయిపోయిందండి, చూసుకుందాం. అయిపోయిందండి, ఇప్పుడు దీన్ని కూడా స్పూన్ పెట్టి మనం తీసేసుకుందాం. ఇదిగోండి స్పూన్ పెట్టండి. జస్ట్ ఇలా అంటే చాలా వచ్చేస్తుంది. మీరు ఈ మెథడ్ నచ్చితే ఈ మెథడ్ ఫాలో అవ్వండి. తిప్పేసుకున్నామండి. దీనిలో కూడా ఒక స్పూన్, అన్నిటికీ కలిపి ఒక స్పూన్ ఆయిల్ పడుతుందండి, అంతే అండి. వేసుకుందాం. నేను ఎక్కువ వేసుకున్న ఆయిల్, ఆయిల్ ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు, బట్ నేను ఎక్కువ ఆయిల్ వేయనండి. దానివల్ల ఆయిల్ ఎక్కువ తినకూడదు కదండి. ఇప్పుడు ఆయిల్ అంతా కల్తీ ఆయిల్. దానివల్ల మీకు ఈ మెథడ్ నచ్చితే వన్ కామెంట్ చేయండి, బాగుందా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఎలా ఉందో చేసుకుని తిని ఒక కామెంట్ చేసి చెప్పండి, నచ్చిందా లేదా అనేది. వేడివేడి గుండు పునుగులు రెడీ అయిపోయినాయండి. దీనిలోకి కొబ్బరి పచ్చడి మనం చేసుకుంటాం కదా అట్లలోకి, ఇడ్లీలోకి ఆ చట్నీ బాగుంటుందండి. నెక్స్ట్ అల్లం చట్నీ అండి. ఈ రెండు కాంబినేషన్తో తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి నచ్చిందంటే ఒక కామెంట్ ఇవ్వండి, కామెంట్ చేయండి నచ్చింది, ఇలా ఉంది బాగుంది అని చెప్పేసి. నాకు ఒక ఇదిగా ఉంటుందండి, నాకు ఇంకా చేసి పెట్టాలి, ఇంకా చేసి చూపించాలి అనే ఇది ఇంట్రెస్ట్గా ఉంటుంది. కొంచెం నాకు కామెంట్ చేయండి నచ్చితే. ఇప్పుడు ఎంత టేస్ట్గా ఎంత మెత్తగా ఉంటాయో చూడండి. ఇది చాలా గుల్లగా చాలా బాగుంటుందండి, గట్టిగా అనేది రాదు. చూడండి కట్ చేసి లోపలి చూడండి ఎంత గుల్లగా ఉందో. ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత గుల్లగా వచ్చిందో. మన క్యారెట్, ఆనియన్స్, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయ అన్నీ వేసుకుని చేసుకుంటాం కదండి, చాలా టేస్ట్ వస్తుంది. చేసి నాకు నచ్చితే ఒక కమెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.